హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అమెజాన్ కంపెనీ నుంచి ఫ్రెషర్స్ కోసం గో ఏఐ అసోసియేట్ అనేటువంటి జాబ్ రోల్కి సంబంధించి రిక్రూట్మెంట్ చేస్తున్నారు. ఈ జాబ్స్కి ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఎవరు ఎలిజిబుల్ అండ్ కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి అనేది నేను కంప్లీట్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన లింక్స్ అన్నీ కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరైతే అక్కడ నుంచి అప్లై చేసుకోవచ్చు. సో మనం కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్తే, కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ పైన క్లిక్ చేస్తే మనకు అమెజాన్ వర్చువల్ హైరింగ్ అనేటువంటి ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నుంచి అయితే మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవచ్చు. జాబ్ రోల్ చూసుకుంటే గ్లోబల్ ఆపరేషన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అసోసియేట్ అనేటువంటి ఈ రోల్కి అయితే ఈ హైరింగ్ చేస్తున్నారు. అండ్ మనకు బెంగళూరు లొకేషన్కి ఈ హైరింగ్ అనేది ఉంటుంది. అండ్ 6 మంత్స్ కాంట్రాక్ట్ జాబ్ అని చెప్పి ఇచ్చారు. సో ఈ 6 మంత్స్ తర్వాత మన స్కిల్స్ అండ్ ఎక్సలెన్స్ని బట్టి మనకు ఈ రోల్ అయితే పర్మనెంట్ చేస్తారనమాట మనకు జాబ్ అనేది. అండ్ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూస్తే మనకి ఇక్కడ బేసిక్ క్వాలిఫికేషన్స్ అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్, మన రెస్పాన్సిబిలిటీస్ ఏంటి అని చెప్పేసి ఇచ్చారు. సో బేసిక్ క్వాలిఫికేషన్స్ చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్, సో ఎనీ డిగ్రీ కంప్లీట్ చేసినటువంటి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఏ బ్యాక్గ్రౌండ్ అయినా గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, ఎనీ డిగ్రీ చేసిన వాళ్ళు అయితే ఎలిజిబుల్, ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. అండ్ గుడ్ నాలెడ్జ్ ఆఫ్ ఎంఎస్ ఆఫీస్ గురించి బేసిక్ ఐడియా నాలెడ్జ్ అయితే ఉండాలంటున్నారు. అండ్ 0 to 24 months ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ డొమైన్ విత్ గుడ్ లాజికల్ రీజనింగ్ స్కిల్స్. ఇన్ కేస్ మీకు 2 ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ ఉన్నా ఓకే, ఇన్ కేస్ లేదు అయినా కూడా ఓకే. అండ్ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్లో చూస్తే నాన్ ఇంజనీరింగ్ ఎకనమిక్ బ్యాక్గ్రౌండ్ ఉన్నారంటున్నారు. సో ఇది మనకు బేసిక్గా గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ అని చెప్పారు. బీఏ బీటెక్ వాళ్ళు కాకుండా మిగిలిన రిమైనింగ్ డిగ్రీ ఎవరైనా కానీ అప్లై చేసుకోవచ్చు. అండ్ స్ట్రాంగ్ ఇంటర్పర్సనల్ అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్, ఎక్సలెంట్ లిజనింగ్ స్కిల్స్, డేటా యాక్యురసీ స్కిల్స్, ఐ ఫర్ డీటెయిల్, ఈ స్కిల్స్ అనేవి ఇక్కడ మెన్షన్ చేసిన ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్లో ఉన్న స్కిల్స్ని మీ రెజ్యూమేలో మెన్షన్ చేయండి. అండ్ ఎంఎస్ ఆఫీస్ గురించి అయితే బేసిక్ ఐడియా ఉండాలి. అండ్ డెమాన్స్ట్రబుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద ఇంటర్నెట్ అండ్ ఎబిలిటీ టు సెట్అప్ ఆర్ యూస్ ల్యాప్టాప్ ఆర్ డెస్క్టాప్ అండ్ బేసిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ టూల్స్ ఆర్ అప్లికేషన్స్ రిక్వైర్డ్ ఇన్ ది డే టు డే వర్క్ ఎన్వైరన్మెంట్. ఈ ఇంటర్నెట్ యూస్ చేయడం కానీ అండ్ డెస్క్టాప్ కానీ, మన ల్యాప్టాప్ని యూస్ చేయడంలో కానీ, వాటి టూల్స్ని యూస్ చేయడంలో కానీ కొంచెం బేసిక్ ఐడియా అయితే మనకు ఉండాలి. ఈ జాబ్కి సంబంధించిన కీ జాబ్ రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే గో ఏఐ అసోసియేట్ రోల్లో మనం ఏం చేస్తాము అని చెప్తే, వాళ్ళ ఇచ్చిన గైడ్లైన్స్ని ఫాలో అవుతూ, వీడియోని డీటెయిల్గా చూస్తూ, ఇచ్చిన గైడ్లైన్స్ని ఫాలో అవుతూ దాన్ని జడ్జ్మెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. జడ్జ్మెంట్ మేక్ బెస్ట్ యూస్ ఆఫ్ హ్యూమన్ జడ్జ్మెంట్ ఇన్ కాంబినేషన్ విత్ ద టూల్స్ అండ్ రిసోర్సెస్ టు ఇండికేట్ ద యాక్టివిటీ క్యాప్చర్డ్ ఇన్ ద వీడియో. సో గైడ్లైన్స్ని ఫాలో అవుతూ దాన్ని యానిటేట్ చేయాలి. అండ్ దే ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వెరిఫై ఆర్ మార్క్ ద లొకేషన్ ఆఫ్ ప్రోడక్ట్ త్రూ ఏ టూల్ వైల్ మెయింటైనింగ్ హైయెస్ట్ లెవెల్ ఆఫ్ యాక్యురసీ. సో మనం ఏదైతే చేస్తున్నామో వాటిని యాక్యురసీతో డీటెయిల్ ఓరియంటెడ్గా అయితే రిజల్ట్ ఉండాలి. అండ్ ద క్యాండిడేట్ ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు డెమాన్స్ట్రేట్ కమిట్మెంట్ టు మీట్ డెడ్లైన్స్, కన్స్ట్రక్టివ్ స్పిరిట్ ఆఫ్ డిస్కంటెంట్ అండ్ మెంటల్ టఫ్నెస్, పేస్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్ అండ్ కన్సిస్టెన్సీ ఇన్ పర్ఫార్మెన్స్, ఎబిలిటీ టు యానిటేట్ వీడియో బేస్డ్ జాబ్స్ ఫర్ ప్రొలాంగ్డ్ టైమ్, ఎబిలిటీ టు వర్క్ విత్ రిమోట్ టీమ్స్ అండ్ ఎక్సెప్షనలీ గుడ్ టీమ్ ప్లేయర్. సో వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మన నుంచి అని చెప్పేసి చూసుకుంటే, డెడ్లైన్స్ని మీట్ అవ్వడం కానీ అండ్ వీడియో బేస్డ్ జాబ్స్ క్యాండిడేట్ చేయడం కానీ, ఇవన్నీ అయితే రిమోట్ టీమ్స్తో వర్క్ చేయడం అండ్ గుడ్ టీమ్ ప్లేయర్గా అయితే ఉండాలని చెప్తున్నారు. అండ్ ఏ డే ఇన్ ద లైఫ్ అని చెప్పేసి ఇక్కడ గో ఏఐ అసోసియేట్ వర్క్స్ ఇన్ 24/7 ఎన్వైరన్మెంట్ విత్ రొటేషనల్ షిఫ్ట్ అయితే ఉంటుంది. 5 డే వర్కింగ్ వీక్, 2 డేస్ అయితే ఆఫ్ ఉండిద్ది. అండ్ నైట్ షిఫ్ట్ కానీ డే షిఫ్ట్స్ నైట్ షిఫ్ట్స్ అయితే ఉంటాయి. ఇన్ కేస్ ద అసోసియేట్ ఈజ్ వర్కింగ్ ఇన్ నైట్ షిఫ్ట్, ద నైట్ షిఫ్ట్ అలయన్స్ విల్ బి ప్రొవైడెడ్ యాజ్ పర్ ద అప్లికబుల్ అమెజాన్స్ వర్క్ పాలసీ. సో మనకు నైట్ షిఫ్ట్ ఉంటే నైట్ షిఫ్ట్ అలయన్సెస్ అయితే మనకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ లొకేషన్ వరకు చూసుకుంటే బెంగళూరు. సో ఇట్ ఈస్ మ్యాండేటరీ టు బి ప్రెజెంట్ ఇన్ ద బెంగళూరు లొకేషన్ ఇన్ ఆర్డర్ టు ఆన్ బోర్డ్. సో మనం బెంగళూరు లొకేషన్లో అయితే ఉండాలని చెప్తున్నారు. సో ఇది ఈ జాబ్కి సంబంధించిన కంప్లీట్ జాబ్ డిస్క్రిప్షన్. అండ్ నెక్స్ట్ మనకు అప్లికేషన్ ప్రాసెస్ చూస్తే, హౌ డిడ్ యూ ఫైండ్ అబౌట్ దిస్ జాబ్, అదర్స్ పర్సనల్ మీ డీటెయిల్స్, మీ నేమ్, మెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ అండ్ యువర్ ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, వాలంటరీ సెల్ఫ్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ డిజబిలిటీ నో, మీ ఫుల్ అడ్రస్, హైయెస్ట్ ఎడ్యుకేషన్ ప్రొఫైల్, మీ ఎక్స్పీరియన్స్ ఇఫ్ ఎనీ ఉంటే, లేదు అంటే ఎన్ఏ పెట్టేసేయండి, అండ్ అదర్ డీటెయిల్స్, మీకు ఏమైనా బ్యాక్లాగ్స్ ఉన్నా
సో మీరు ఆర్ యూ విల్లింగ్ టు వర్క్ ఓవర్ టైం వర్క్ చేయడానికి, రొటేషనల్ షిఫ్ట్స్ వర్క్ చేయడానికి, అండ్ పైన మెన్షన్ చేసిన లొకేషన్లో వర్క్ చేయడానికి మీకు ఓకే కాదా అని చెప్పేసి ఇక్కడ ఎస్ఆర్నో అని చెప్పేసి ఇవ్వాలి. అండ్ నాలెడ్జ్ ఇన్ ఎంఎస్ ఎక్సెల్ ఎస్, మీ పాన్ నెంబర్ ఆధార్ కార్డ్ ఎస్. సో మీరు ఎప్పుడైనా అమెజాన్లో వర్క్ చేశారా, ఇప్పుడు చేస్తున్నారా, అండ్ మీ కరెంట్ రెజ్యూమ్, మీ ఫోటో, డిక్లరేషన్ అండ్ కన్సెంట్ ఇక్కడ క్లిక్ చేసేసి టిక్ ఇచ్చేసి సబ్మిట్ అని చెప్పేసి క్లిక్ చేయండి. చేసిన వెంటనే మనకు వితిన్ 2 to 3 మినిట్స్లో అసెస్మెంట్ మెయిల్ అయితే వస్తుంది. వచ్చిన మెయిల్ని 48 అవర్స్లోపు మన అసెస్మెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇది ఈ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అండ్ అప్లికేషన్ ప్రాసెస్. ఈ కంటెంట్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని జాబ్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.